Hi, this is Madhu. Welcome to We Finance Update Studio. కరోనాతో పోరాడుతున్న తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వారి కుటుంబ సభ్యులు కరోనాను జయించి కిమ్స్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కిమ్స్ ఆసుపత్రి అధినేత సత్యనారాయణరాజు తనపై చూపించిన ప్రత్యేక శ్రద్ధ మరవలేదని ఎమ్మెల్యే అన్నారు. తను కోలుకోవడానికి అహర్నిశలు కృషి చేసిన అధినేతకు, నోడల్ ఆఫీసర్స్కు, డాక్టర్ మణిబాబుకు, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం, నేను మీ కొండేటి చిట్టిబాబు, పీగన్నవరం ఎమ్మెల్యే. మీ అందరి దయతో, భగవంతుని ఆశీస్సులతో నా కుటుంబం అంతా కూడా ఈరోజు కిమ్స్ క్వారంటైన్ సెంటర్ నుంచి క్షేమంగా మరి వస్తున్నందుకు మరి ఆ భగవంతునికి మరి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కిమ్స్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన మరి హెల్త్ కేర్ క్వారంటైన్ సెంటర్లో మరి మమ్ము మా కుటుంబ సభ్యులందరినీ మరి సైతన్య అధినేత శ్రీ సత్యనారాయణరాజు గారు మరి ఆయన మాకు ఉన్న సన్నిహిత్యంతో మా కుటుంబాన్ని ఒక క్వారంటైన్ సెంటర్ తీసుకొచ్చి మా అందరి ఎడల ఒక కుటుంబ సభ్యుల ఏ విధంగా చూస్తారో ఆ విధంగా మా కుటుంబాన్ని చూస్తే డాక్టర్ మణిబాబు గారి ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్స్ మెడికల్ ఆఫీసర్స్ వీరందరి పర్యవేక్షణలో మా కుటుంబాన్ని మమ్మల్ని మరి ఎంతో చక్కగా చూసి ఈ క్వారంటైన్ సెంటర్ నుంచి మరి మమ్మల్ని మనోధైర్యంతో మరి డిశ్చార్జ్ చేస్తున్నందుకు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్య వారికి సైతన్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజు రోజుకి కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతూ ఎందరో ప్రాణాలు బలిగొంటుందని నిజామాబాద్ జిల్లా మోర్తర్లో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ కుమార్ అన్నారు. తక్షణమే మోర్తర్ ప్రజానిలయంలో ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నియోజకవర్గంలో ప్రతి మండలానికి సునీల్ సేన కార్యకర్తలను ఇన్ఛార్జ్గా నియమించి గ్రామంలోని సునీల్ సేన సోదరుల సహాయంతో కరోనా బాధితులకు నిత్యావసరాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి శేఖర్, మహమ్మద్ యూసఫ్, గణేష్ గుప్తా, బుల్లెట్ రామరెడ్డి, అనిల్ లింగారెడ్డి, రవి పాల్గొన్నారు. ఫిజికల్ డిస్టెన్సింగ్ అని పాటిస్తూ శానిటైజర్ వాడుతూ ఇదంతటి మనం తెలిసినప్పటి కూడా ఇంకొకసారి నా బాధ్యతగా పూర్తి చేయాలనుకుంటున్నాను, పూర్తి చేస్తున్నా. కానీ వచ్చిన వాళ్ళ మాత్రం ధైర్యం చేయాలనే ఉద్దేశంతో మరి వచ్చిన వాళ్ళు భయపడుతూ పేదవాళ్ళందరూ ఇబ్బంది పడకుండా పేదవాళ్ళందరూ మనోధైర్యంతో ఉండి చిన్న చిట్కాలు పాటిస్తే ఈ యొక్క వైరస్ని మన నుంచి దూరం చేయొచ్చు. పేదవారికి చూసినట్టయితే వారికి డబ్బున్న వారికి చూసినా పేదవారికి చూసినా వాళ్ళు ఇంట్లోకే పరిమితం కావాలి. కాబట్టి డబ్బు లేని వాళ్లకు ఈరోజు బాగుండా నియోజకవర్గ గ్రామాల్లో 120 పైచీలకు ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఏ పేదవారికి పప్పు, నూనె, పండ్లు, కూరగాయలు అన్నీ కూడా మంచిగా సన్న బియ్యము ఇవ్వాలని చెప్పి నేను మా వాళ్ళకు కోరడం జరిగింది. మరి అందరూ కూడా ధైర్యంగా ఉండాలా, ఇటువంటి పేదవాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఏ విధంగా కూడా ఇబ్బంది పడద్దు. మీ ఇంటి దగ్గరికి మా యొక్క సోదరులు వచ్చి ఈ మన కంట్రోల్ రూమ్ నుంచి మండలాలు చేరవేసి మండలాల నుంచి గ్రామాలకు చేరవేసే విధంగా వాళ్ళందరూ కృషి చేసి గ్రామాల్లో మీ ఇంటికి వచ్చి మీకే ఇస్తారు. కేవలం మీరు చేయాల్సిందల్లా మా యొక్క గ్రామ వాలంటీర్లను ఆశ్రయించడం అని నేను యొక్క పత్రికా విక్రేత సమక్షంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానిపల్లి మండలం బాబాసాగర్లో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జయహనుమాన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
करोना కారణంగా జీవనోపాధి కోల్పోయిన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో బ్రాహ్మణులకు పురోహితులకు అర్చకులకు 11 విడత మాస్కులు బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు అగస్త్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ ప్రసాద్ దంపతులు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న వారికి చూసి చలించిపోయి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వారు తెలిపారు. నా పేరు నిదినూర్ ప్రసాద్. ఈ బాలతురుసుబ్రహ్మణ్య సమేత అగస్త్యేశ్వర స్వామి దేవాలయానికి చాలా కాలం చైర్మన్గా పనిచేశాను. ఈరోజు మా నాన్నగారు నిదినూర్ వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఈ అర్చకులందరికీ కరోనా సమయంలో కష్టపడుతున్నారు కాబట్టి వారి జీవనోపాధి కోసం నా వంతు సాయంగా గద్దా వ్యవ సంప్రక్తో వాగద్ద ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. రామచంద్రపురం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వర స్వామి వారి యొక్క మాజీ చైర్మన్ గారు శ్రీ నేదులూరి ప్రసాద్ గారు, మరి ఈ కరోనా సమయంలో బ్రాహ్మణులు పురోహితులు అర్చకులు పడుతున్న కష్టాలు చూసి వికారాబాద్ జిల్లా యాలాల మండలం బెన్నూరులో మొహర్రం పండుగ వేడుకలు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. चलो चलो జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారంలో అంబేద్కర్ యువసేన యూత్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పండ్లు, మెడికల్ కిట్స్, ఆవిరి యంత్రాలు, కోడిగుడ్లు అందించారు. కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సర్పంచ్ సుమలత రాజేష్ అన్నారు. వారి కుటుంబాలకు మరియు కరోనా బాధితులకు తనవంతుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. శానిటైజర్స్ మరియు వేపర్స్ అండ్ ఆవిరి పట్టేటువంటి యంత్రాలను
ఈరోజు తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా బహుమతి ఇవ్వడం జరిగింది. వారి యొక్క వైవాహిక జీవితము ఆనందంగా సాగాలని అంబేద్కర్ యువజన సంఘము పెద్ద మనుషులు గంగజావతి గోపి, బడే దాసరి సుదర్శన్ మరియు బడే గంగరాజన్, అచ్చ నరేష్ గారు, యూత్ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బొడ్డు సుమలత, రాజేష్ సర్పంచ్ గారులకు మరొకసారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కోపరగులో శ్రీమిత గణేష్ మండలి వద్ద మొదలైన గణేష్ శోభయాత్ర. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమం రెంజల్ బీజేపీ నాయకులు సంతోష్, యోగేష్, సర్పంచ్ ఖలీల్, మాజీ సర్పంచ్ కలీముద్దీన్, ఎంపీటీసీ గంగాధర్, మిత్ర గణేష్ సభ్యులు, సార్వజనిక్ గణేష్ మండలి సభ్యులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా మిత్ర గణేష్ మండలి, శ్రీమిత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఊరూరు జట్టుగా ఆ దేవదేవుణ్ణి ఆదిదేవుణ్ణి పూజించుకుంటున్నటువంటి సందర్భంగా మీ అందరికి కూడా గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆ భగవంతుడి ఆశీస్సులతోని వర్షాలు సకాలంలో పడ్డాయి. నీళ్ళ మీదకి వెళ్ళి ఇటు వస్తూ ఉంటే పొలాల మీదకి వెళ్ళి గాలి కడుపు నిండా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పొలాలకు తడి తక్కబడితే దాని మీదకి వెళ్ళి వచ్చేటువంటి గాలి వ్యవసాయం చేసేటోళ్ళకి మన అందరికి కూడా, వ్యవసాయంలో ఉండేటోళ్ళకి మన అందరికి కూడా ఇవాళ నీళ్ళు 200-300 feet కూడా కొట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. భూమిలో నీళ్ళు ఇంకాలంటే, పడ్డశీలకు భూమిలో ఇంకాలంటే ఉసుక ఉండాల్సింది. ఆ రకమైనటువంటి ఉసుకను మరి వెనకటికి ఎట్లయితే చెల్ మీద ఓడితే నీళ్ళు వస్తుండేనో గదే పద్ధతికి వచ్చినట్టు వచ్చిన ఇసుకను కాపాడుకునేటట్టు కూడా మీ అందరికీ. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఎంపీ బీబీ పాటిల్ హోమియోకేర్ ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లను పంపిణీ చేశారు. అందులో భాగంగా జిల్లా వీరశైవ లింగాయత్ ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఆర్యక్షేత్ర యువజన సంఘానికి అందించారు. ఈ కార్యక్రమం యూత్ ప్రెసిడెంట్ విశాల్ కుమార్, కౌశిక్, రాహుల్, అభిషేక్, అశోక్ పాల్గొన్నారు. ముహర్రం చివరి రోజు సందర్భంగా మహమ్మద్ ప్రవక్త మనవడు హజారత్ ఇమాం హుస్సేన్ పరివారానికి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో షియా ముస్లింలు శోకతప్త హృదయాలతో నివాళులర్పించారు. ఆషుర్ ఖానా ఏ అబ్దుల్ ఫజల్ అబ్బాస్ పంజాలో మజ్లిస్ ఆలపించి మతం నిర్వహించారు. ఈ మజ్లిస్కు ఏపీ షియా ఉల్మా ప్రెసిడెంట్ మౌలానా సయ్యద్ అబ్బాస్ బకారి కార్బాల మైదానంలో జరిగిన విషాద సంఘటనలు భక్తులకు వివరించారు. పత్ర హోతే హై హుసైన్, పత్ర హోతే హై హుసైన్, హై భారత్, 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 హై భారత్,
करबला के दश में सर दोतन को लेके हम खतरे होते हैं खतरे होते हैं बाजे क्या खतरे होते हैं। నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్లో పీలల పండుగ వేడుకలు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పీలీలకు కొబ్బరికాయలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు ప్రజలు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వీ ఫైనాన్స్.